హాస్యం అంటేనే అది మనకేం తెలియదు అని అర్థం. దాని గురించి ఎవరన్నా విశ్లేషిస్తే అది కాదండి కాదండి కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఉత్తర ధ్రువము, శివకుమార్ గారు దక్షిణ ధ్రువము, రెండు ధ్రువాలు కలవవలసినటువంటి సమయం, సందర్భం, సబ్జెక్ట్ ఏమొచ్చింది అనుకుంటారు సార్? నేను ఒకటే చెప్తున్నాను సార్, అది అక్కడ ఏం జరిగిందో, అసలు ఏం జరిగిందని ఎవరు చూడలేదు. రెండో విషయము, ఆయన మీద పార్టీలకు అతీతంగా ఏ విభేదాలు లేకుండా అందు శత్రువులు సైతం ఆయనకి మద్దతు పలికారు. ఆయనకి జరిగిన అన్యాయానికి అందరూ బాధపడ్డారు. ప్రతి ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, తల్ముడు ఎవరు భేదం లేకుండా బాధపడ్డారు ఆయన గురించి. ఆయనకి జరిగింది చిన్న అన్యాయం కాదు సార్. వీళ్ళు అనుకుంటున్నారు 53 రోజులు జైలు వేశారని ఈ రాష్ట్ర భవిష్యత్తుని 53 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు వీళ్ళు. అందుకే ఆయన మీద అంత సానుభూతి కావచ్చు, అంత ఇది వ్యక్తమవుతోంది అన్ని వర్గాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు. అందుకే పార్టీలకు అతీతంగా ఎవరైనా ఆయన్ని ఈరోజు బాధపడుతున్నారు ఆయన విషయంలో. అందుకేమన్నా జరుగుండొచ్చు, దానికి ఎందుకు బాధపడతారు? ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది చిన్న తప్పు కాదు. చిన్న ఆధారం లేకుండా ఒక రాష్ట్రాన్ని బంధించాడు ఆయన, ఒక రాష్ట్ర భవిష్యత్తును బంధించాడు ఆయన. అందుకే దీంట్లో ఎవరు ఎవరికి ఏమి సానుభూతి తెలిపినా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఇది నా స్టేట్మెంట్. ఎస్, వేణుగోపాల్ గారు, శ్రీకాళ ఆస్తి ఎమ్మెల్యే పిఏ రవి గారు ఆత్మహత్య ఉదాంతం ఈరోజు అందరినీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలిసివేసింది. టీటీడీ ఉద్యోగులకు కేటాయించినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్ల కుంభకోణంలో ఎమ్మెల్యే ప్రధాన అనుమానితుడుగా ఉన్నారు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ రవి పైన తోసినందుకే ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి ఒక కథనం వెలువడుతుంది. ఎట్లా స్పందిస్తారండి వేణుగోపాల్ గారు? సార్, టీటీడీ భూములు కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించింది కాదు, అది నగిరి నియోజకవర్గానికి. రవి ఈజ్ అసైన్డ్ టు తిరుపతి తిరుమల దేవస్థానం, ఆల్ అసైన్మెంట్స్ ఆఫ్ ది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, కాదా సార్? మీరు చెప్పేది నాకు క్లారిటీ. తిరుమల తిరుపతి దేవస్థానం కాళహస్తి దేవస్థానమా? తిరుపతి తిరుమల దేవస్థానం వ్యవహారాలు చూడడానికి, తిరుపతి తిరుమల దేవస్థానం వ్యవహారాలు చూడడానికి రవి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు, అది వాస్తవమా కాదా? అది ఓకే, అది క్లారిటీ ఉంది. అయితే టీటీడీ ఉద్యోగులకు కేటాయించినటువంటి నివాస స్థలాలలో భారీ కుంభకోణం జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అందులో ప్రధానమైనటువంటి నిందితుడు. రవి ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అనేటటువంటి ఆరోపణలు బహిర్గతమయ్యాయి, అవి వాస్తవమా కాదా? శ్రీశైలం గారు, అదే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఏదైతే భూములు కేటాయింపు జరిగిందో అది నగిరి నియోజకవర్గంలో జరిగింది, వాటిని ఈ రోజు పంచడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఎక్కడ జరిగినా పర్వాలేదండి, ఈయన కీలక భూమిక పోషించండి అనేది ఆరోపణ. కుంభకోణమా కాదా? దానికి రిలేటెడ్ కాదా? నియోజకవర్గం ఎమ్మెల్యేకి దీనికి సంబంధం, నగర నియోజకవర్గ సంబంధానికి సంబంధం ఏమి? నగిరి నియోజకవర్గంలో భూములు కేటాయిస్తే నగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్. మీరు డైవర్ట్ చేస్తున్నారు వేణుగోపాల్ గారు, మీరు ఇంటెన్షనల్ గా డైవర్ట్ చేస్తున్నారు, మీరు క్లారిటీ ఇవ్వాలి అంశం పైన. శ్రీశైలం గారు, ఇవన్నీ ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు తప్ప దీంట్లో ఏమి నిజం లేదు. కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేకి నగిరి నియోజకవర్గం నియోజకవర్గంలో కేటాయించిన టీటీడీ ఉద్యోగస్తుల భూములకి కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సంబంధం ఏమి? ఎమ్మెల్యే ఆత్మహత్య వెనుక కూడా ప్రతిపక్షాల ఆరోపణలే ఉందంటారా? అర్థమవుతుంది. ఎమ్మెల్యే పిఏ ఆత్మహత్యకు పురిగొల్పింది కూడా ప్రతిపక్షాలే అంటారా? అది కారణాల్లో నాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు దానికి ఇన్ఫర్మేషన్ బయట రాలేదు. మేము చెప్పడం ఏమంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకి భూములు కేటాయింపు ఇచ్చింది, తిరుపతి సమీపంలో ఉన్న నగిరి నియోజకవర్గంలో కేటాయింపులు జరిగాయి. అది జరిగి కూడా 2 సంవత్సరాలైంది ఆ భూములు, దాన్ని ప్లాట్లేసి ఇప్పుడు ఏదైతే టీటీడీ ఉద్యోగస్తులకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కరుణాకర్రెడ్డి గారి ఆధ్వర్యంలో. దీనికి కాళహస్తి ఎమ్మెల్యేకి, కాళహస్తి ఎమ్మెల్యే పిఏకి సంబంధం ఏందో ఈ ప్రతిపక్షాలు చెప్పాలే, కానీ ఇక్కడ ఉంటే మా ఎమ్మెల్యే అన్నా ఉండాలి, లేదా నగిరి ఎమ్మెల్యే కన్నా సంబంధం ఉండాలి. పుత్తూరు ఎమ్మెల్యేకి సంబంధమేంది, కాళహస్తి ఎమ్మెల్యేకి సంబంధమేంది? ఈ రెండు కాళహస్తి ఎమ్మెల్యేకి ఏం సంబంధమో నరసింహప్రసాద్ గారు చెప్తారు. నరసింహప్రసాద్ గారు, ఓవర్ టు యు ప్లీజ్.
సార్ ఇది వీళ్ళ కుంభకోణాలకి పుట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ఇల్లు సార్. వీళ్ళ కుంభకోణాల మీదనే వీళ్ళు నిర్మాణం చేసుకున్నారు వీళ్ళ పార్టీని. అది అందరికి తెలిసిందే. మా పరిధికి రాదు, మా ఊరు పక్కనది, మా కాన్స్టిట్యూన్సీ పక్కనది అంటే ఎంత తెలివిగా మాట్లాడతారు. ఎక్కడ కేటాయిస్తే ఏంటి, అది తిరుమలకు సంబంధించిందే కాదా, రెండోది అదంతా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకే వస్తుంది. వీళ్ళు ఎక్కడున్నా కూడా పంచుకుంటారు సార్, ఈ ఎమ్మెల్యే కిన్ని, ఈ ఎమ్మెల్యే కిన్ని, ఈ ఎమ్మెల్యే కిన్ని. వాటా కాదని చెప్పానండి, ఉద్యోగాల్లో వాటాలు లేవా, మీరు వాలంటీర్లో నియమించుకున్నట్లు వాటాలు లేవా, ఎట్లా వాటాలు లేవు, ఎన్నో వాటాలు ఉంటాయి. మీకు వాటాలు పంపకాలు మీకు అలవాటు. అరే అరే అరే, మీ ఊరికి దాటం ఏంటండి, ఈ రోజు ఒక మనిషి ప్రాణం పోయింది కార్యక్రమాలు చేసే కుదిరింది పవన్ కళ్యాణ్ కి. మీకు చెప్పాలి సింపుల్ గా, దాట వేసుకునేది కాదు, ఒక ఒక మనిషి ప్రాణం, ఇన్నాడు మీకు సేవ చేసిన ఒక మనిషి ప్రాణం పోయింది. మిమ్మల్ని వెంట పెట్టుకో, ఒక పిఏ అంటే మీరు నిద్ర లేచినప్పటి నుంచి మీకు మంచినీళ్ళు ఇచ్చి మీ చెప్పులు తొడిగి మీ పనులు చేసి పెట్టి మీరు పడుకున్నా ఇంటికి పోతాడు, మీరు పడుకున్నాక ఇంటికి పోతాడు మీ పర్సనల్ అసిస్టెంట్, వ్యక్తిగత సహాయకుడు. మీకు బాధ లేదా, ఆలోచించరా, కేర్లెస్ గా తీసుకుని ఇది మా పరిధి కాదు ఆ పరిధి కాదు, ఇంత సింపుల్ గా ఉంటాయి ఆ ప్రాణాలు. సరే మీరు ప్రతి ఆరోపణకి మేము మమ్మల్ని దాన్ని జవాబు చెప్పండి, మీరు బాబాయ్ చెప్పే జవాబు చెప్పరు, బురదల్లే కార్యక్రమాలకి బాబాయ్ చెప్పండి, మునిగిపోతే జవాబు చెప్పరు, ఏదానికి ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చే జవాబులు చెప్పరు, ఏదానికి ఎవరికి ఏ సమాధానాలు చెప్పరు మీరు. మీకు మీరే మోనార్కులు అనుకుంటారు మీరు. అందుకే ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 3 మంత్స్, జస్ట్ 3 మంత్స్. ఈ 3 నెలలు కూడా ఏదన్నా పనులుంటే చేసుకోండి, అరాకొరా ఆట ఆడుకునేది కాదు, బ్యాటింగ్ నేర్పించుకునేది కాదు, ఏదన్నా మిగిలిపోయిన చిన్న చిన్న చిత్క పనులుంటే చేసుకోండి, పేరన్నా ఉంటుంది కనీసం. ఊరికే భ్రమపడద్దండి, మళ్ళా వస్తాము అప్పుడేదో చేస్తామని. ప్రజలు మీకు చరమగీతం రాసేసారు, భయపడి అన్ని రాజకీయ పార్టీలు పంచం చేసి వాళ్ళ సహాయం తీసుకుంటానే మీరు రాసి పెట్టేసారు. భయపడి జగన్ చూస్తానే మీరు తడిసిపోతా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి, కాంగ్రెస్ సపోర్ట్ కావాలి, కమ్యూనిస్ట్ సపోర్ట్ కావాలి, బీజేపీ సపోర్ట్ కావాలి. మీకు భయపడేది ఎవరు? ఇప్పట్ల తర్వాత ప్రజల మద్దతు ఉంది, ముందు ప్రజల సపోర్ట్ ఉంది. మాకు ప్రజల మద్దతు ఉంటే రాండి, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు? మీకు ప్రజలు ప్రజల మద్దతు జనసేన ఉంటది, ఇంకొకటి కాంగ్రెస్ చర్చొద్దు, ప్రజల మద్దతు కాబట్టి మీరు వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల మద్దతు మీకుందేమో చెప్పండి. ఈరోజు దండిగా ఉంది చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆచి తూచి ముందుకు పోతున్నారు. మీ ప్రతిపక్షాన్ని ఏ కుతంత్రాన్ని ఏ విధంగా చీల్చుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు రేపు.